చిన్ననాటి చందమామ కథలు. మాట దెబ్బ. సిరిపురం జమీందారు చిన్నమరాయుడు. ఆయన ఒకనాటి సాయంకాలం ఊరవతలికి షికారుకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఆయనకు బాగా విరగ కాసిన మామిడి తోట ఒకటి కంటబడింది. జమీందారు ఆ తోటకేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. అది గమనించిన దివాను దివాకరుడు ఆయనతో, ప్రభు, లోగడ తమరు ఈ తోటకేసి వచ్చినట్టు లేదు, తోట తమరిదే అన్నాడు చిన్నగా నవ్వుతూ. జమీందారు అలాగా అంటూ తల ఊపి, కాపలా ఉంటేనే దిక్కులేని ఈ రోజుల్లో తోటకు కాపలావాణ్ణి పెట్టకుండా ఎందుకు వదిలేశారు? వెంటనే ఎవరో ఒకణ్ణి కాపలాదారుగా నియమించండి అని దివాను మీద చిరాకు పడసాగాడు. దివాను వినయంగా, తోటకు కాపలా లేకపోవటమేమిటి ప్రభు, రంగన్న అనేవాడు ఈ మామిడి తోటకు కాపలాదారు, చాలా నమ్మకమైన మనిషి, ఎంతో కాలంగా వాణ్ణి నేను ఎరుగుదును, ఏ పని మీదైనా ఊళ్ళోకి వెళ్ళాడేమో అని అన్నాడు. అంతలో ఆయనకు తోటలోని ఒక చెట్టు నీడలో కూర్చున్న ఒక ముసలావిడ కనిపించింది. దివాను ఆమెను జమీందారుకు చూపి, ఆ ముసలమ్మ రంగన్న తల్లి, ఆమె తోటలో ఉన్నంత వరకు చెట్ల నుంచి ఒక్క పిందెనైనా ఎవరూ రాల్చి పట్టుకుపోలేరు అన్నాడు. జమీందారు ఆశ్చర్యంగా, ముసలమ్మకు లేచి నిలబడే శక్తి అయినా ఉన్నట్టు లేదు, ఆమె మామిడి తోటను కాపలా కాస్తుందా? ఏ దొంగవాడో వచ్చి కాయలు కోస్తూ ఉంటే లేవలేని ఆ ముసలమ్మ ఏం చేయగలదు అన్నాడు. అందుకు దివాను, ప్రభు, తుంటరులను దొంగలను అదిలించటానికి మనిషికి కేవలం కండబలమే అన్ని సందర్భాలలోనూ పనికిరాకపోవచ్చు. ఒక్కొక్కసారి మాటదెబ్బతో అవతలివాణ్ణి చిత్తు చేయవచ్చు. ఈ ముసలమ్మ అసాధ్యురాలని, అలాంటి మాటదెబ్బతో ఎదుటివాళ్లను ఎన్నో సందర్భాలలో హడలగొట్టిందని ఊళ్ళో అంతా అనుకుంటూ ఉంటారు అని చెప్పాడు. ఇది విని జమీందారు మరింతగా ఆశ్చర్యపోతూ, అయితే మనం తోటలోకి వెళ్ళి మామిడికాయలు కోయటానికి ప్రయత్నిద్దాం, ఈ ముసలమ్మ మనల్ని ఎలా ఆపగలదో తెలిసిపోతుంది అన్నాడు. జమీందారు దివాను తోటలోకి వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడ్డారు. ఎవరో కొత్త వాళ్ళు తోటలోకి వచ్చారని గ్రహించి ముసలమ్మ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళున్న చోటుకు వచ్చింది. దాపులనున్న ఒక చెట్టు నుంచి కాయలు కోద్దామనుకున్న జమీందారుకు అక్కడ గడ్డి మేస్తున్న రెండు కోడెగిత్తలు కనిపించాయి. ఆయన ముందుకు వెళ్ళటానికి సంకోచించి ముసలమ్మను, అవ్వా, ఆ గిత్తలు పోట్ల మారివి కాదు కదా అని అడిగాడు. ముసలమ్మకు చూపు తక్కువ. ఆమె జమీందారును చూసి ఎంతో కాలమైంది. ఆ కారణం వల్ల ఆమె జమీందారును గుర్తుపట్టలేక ఆయన కేసి కోపంగా చూస్తూ, మీరే పని మీద వచ్చారో నాకు తెలుసు, ఆ గిత్తలు పోట్ల మారివో కాదో నాకు తెలీదు, వాటికి తమ గడ్డేదో తాము తినటం తప్ప తమది కాని గడ్డి కరవటానికి ఇతరుల తోటల్లోకి చొరబడవు అన్నది. ముసలమ్మ మాటల్లోని వ్యంగ్యం జమీందారుకు చురుక్కుమని తగిలింది. ఆయన చప్పున వెనుదిరిగి తోట బయటకు నడవసాగాడు. దివాను తృప్తిగా తలాడిస్తూ ఆయనను అనుసరించాడు. ముసలమ్మ వాళ్ల కేసి చూస్తూ కొంతసేపు నిలబడి తర్వాత వెళ్ళి చెట్టు నీడలో కూర్చున్నది. తోటలో నుంచి బయటకు వచ్చాక దివాను జమీందారుతో, చూశారా, అర్థం చేసుకోగల మనిషికి మాటదెబ్బ తట్టుకోవటం ఎంత కష్టమో అన్నాడు చిన్నగా నవ్వుతూ. జమీందారు చిరునవ్వు నవ్వుతూ అవునన్నట్టు తల ఊపాడు. వాళ్ళు తోటలో నుంచి కాలిబాట దగ్గరకు రాగానే ఊళ్ళో నుంచి తిరిగి వస్తున్న రంగన్న వాళ్లకు ఎదురుపడి నమస్కరించాడు. జమీందారు దివానును, వీడేనా మన తోట కాపలాదారు రంగన్న అని అడిగాడు. అవును ప్రభు అన్నాడు దివాను. జమీందారు రంగన్న కేసి మెచ్చుకోలుగా తలాడించి, ఒరే రంగన్న, నీ చేతిలోని బాణాకర్ర దెబ్బకు సాటి రాగలదురా మీ అమ్మ మాటదెబ్బ, ఇదిగో నా బహుమానంగా ఈ డబ్బు మీ అమ్మకివ్వు అంటూ చొక్కా జోబులో నుంచి 10 వరహాలు తీసి రంగన్న చేతిలో పెట్టాడు. మొదటి కథ సమాప్తం. రెండవ కథ జమీందారు పాట. దీనిని SVR సత్యనారాయణమూర్తి గారు రచించారు. రత్నపురం జమీందారు ధర్మరాజు కచేరీలో చాలామంది గుమాస్తాలు పనివాళ్లు ఉన్నారు. కానీ అవసరపడినప్పుడు ఆయనకు సలహాలిచ్చి అప్పుడు చేసిన నిర్ణయాలను అమలు చేయగల వాళ్లు మాత్రం ఎవరూ లేరు. ఈ లోటును భర్తీ చేసేందుకు జమీందారు ఒక తెలివిమంతుడైన సలహాదారును నియమించాలి అనుకున్నాడు. ఈ సంగతి తెలిసి 6 యువకులు ఆయనకు అర్జీలు పంపుకున్నారు. జమీందారు రమ్మన్న రోజున ఆయన వద్దకు 6 యువకులు వచ్చారు. జమీందారు వాళ్లతో, నాకు కవిత్వమన్నా ఇతర లలిత కళలన్నా ఎంతో ప్రీతి అని మీరెరిగే ఉంటారు. ఎవరో రాసిన కవిత్వం చదివి ఆనందించటంతో పాటు
స్వయాన కవిత్వం రాయాలన్న కోరిక ఈ మధ్యనే కలిగింది. ఈనాడు ఎన్నో అపురూపమైన భావాలతో మనసు ఉర్రూతలూగిపోతుంది. ఒక పాట రాస్తున్నాను వినండి అని ఒక 6 చరణాలు పాడి వాళ్లకు వినిపించాడు. యువకులు ఆ పాట విన్నారు. అప్పుడు జమీందారు, ఈ సమయంలో ఇంకా ఏదో రాయాలన్న భావావేశం కలుగుతున్నది, అందుచేత నా ఆలోచనలకు భంగం కలగకుండా ప్రస్తుతానికి మీరు వెళ్ళి తరువాత లక్ష్మీవారం నాడు రండి అని చెప్పాడు. యువకులు జమీందారు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయి ఆయన రమ్మన్న లక్ష్మీవారం నాడు తిరిగి వచ్చారు. జమీందారు వాళ్లను చూసి, మీరు లోగడ వచ్చినప్పుడు ఒక పాట వినిపించాను కదా, ఆ పాట రాసిన కాగితం కనపడకుండా పోయింది, ఆ పాట మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదా అని అడిగాడు. 6 యువకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్లలో రామకీర్తనం అనే యువకుడు జమీందారుతో, అయ్యా, తమ పాట నాకు జ్ఞాపకం ఉన్నది, చిత్తగించండి అని ఆ పాట 6 చరణాలు పాడి వినిపించాడు. రామకీర్తనం జ్ఞాపక శక్తి చూసి మిగిలిన 5 అద్భుతం చెందారు. జమీందారు అతన్ని మెచ్చుకుంటూ, రామకీర్తనం, నీ జ్ఞాపక శక్తి సాటిలేనిది, పాట రాసిన నాకే గుర్తులేని ఆ 6 చరణాలను వినిపించావు అన్నాడు. అందుకు రామకీర్తనం వినయంగా, అయ్యా, తమరు క్షమిస్తానంటే ఒక చిన్న సంగతి చెప్పదలిచాను అన్నాడు. ఏమిటది, అలాగే చెప్పు అన్నాడు జమీందారు ఆశ్చర్యపోతూ. ఈ పాట మీరు రాసింది కాదు అన్నాడు రామకీర్తనం. నేను రాసింది కాదా, సరే ఆ రాసిన కవి ఎవరో చెప్పు అన్నాడు జమీందారు. ఈ పాట మా నాయనమ్మ పాడగా విన్నాను. అప్పటి ఆమెకు దాదాపు 80 వయసు, నేను 4-5 అన్నాడు రామకీర్తనం. జమీందారు పెద్దగా నవ్వి, ఆహా, నీ జ్ఞాపక శక్తి అమోఘం రామకీర్తనం, నిజంగానే ఆ పాట నేను రాసింది కాదు, మీలో మంచి జ్ఞాపక శక్తి గల వాళ్ళెవరో తెలుసుకునేందుకు ఈ పరీక్ష పెట్టాను. 4-5 వయసులో విన్న పాట ఇంతకాలం గుర్తుంచుకోవటం గొప్ప విశేషమే. నాకు సలహాదారుగా ఉండేవాడికి తెలివితేటలతో పాటు మంచి జ్ఞాపక శక్తి కూడా అవసరం. ముఖస్థుతి కోసం ఆ 6 చరణాలు పాడి గొప్ప కవిత్వం రాశారని అనకుండా పాట నాది కాదని ఎంతో ధైర్యంగా నిజాయితీతో చెప్పావు. నా కచేరీలో నిన్ను సలహాదారుగా నియమిస్తున్నాను అన్నాడు. 2వ కథ సమాప్తం. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం. ఈ కథలు కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక ఈ కథలను విన్నట్టయితే, ఈ కథలు మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.